హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 300 అండ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. సాయి చెప్పిన మాటలకి నిరాలి ఆలోచనలో ఉంటుంది. వెంటనే సాయి, నిరాలి ఈ ద్వారకామైకి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి పాఠాలు అలాగే మంచి అలవాట్లు అలవడతాయి. ఇప్పుడు నేను నీకు కూడా ఒక మంచి విషయం తెలియజేయాలనుకుంటున్నాను అంటూ ఆ పక్కనే ఉన్న చెట్టు మీద గూడు చూపిస్తూ, అందులో చిన్న పక్షులు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అవి ఇంకా ఎగరడం నేర్చుకోలేదు. ఇప్పుడు వాటికి ఆహారం అవసరం. నీవు వాటికి ఆహారం అందించగలుగుతావా? నీ ద్వారా వాటికి ఈరోజు ఆహారం లభించినట్టయితే అవి చాలా సంతోషిస్తాయి అని అనగా, వెంటనే నిరాలి, హా సాయి, అందిస్తాను, కానీ అవి పెద్దవయ్యి ఆహారాన్ని ఎప్పుడు స్వీకరించుకోగలుగుతాయి, ఎప్పుడు ఎగురుతాయి అని అడుగుతుంది. వెంటనే సాయి, వాటికి గూడు వద్దనే ఆహారం లభిస్తున్నప్పుడు ఇంకా ఎగరవలసిన అవసరం ఏముంది? తల్లిపక్షి పిల్లలకి ఎగరడం నేర్పడం మొదలు పెడితేనే అవి ఎగరడం అలవాటు చేసుకొని అవి ఎగిరి ఆహారాన్ని స్వీకరించుకోగలుగుతాయి. అలాగే ఆపదల నుండి కూడా జాగ్రత్తగా వాటినవి రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి. ఎలాంటి ఆపదలు అంటే గద్దలు, రాబందుల నుంచి వచ్చే ఆపదల నుండి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు అవి ఆపదల్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎలా అంటావా, ఇప్పుడు వాటిది తల్లి దగ్గరగా లేదు, అవి ఆపద వచ్చినా కూడా ఎగిరే పరిస్థితిలో లేవు అని అంటారు సాయి. నిరాలి అలా చూస్తూ ఉండిపోతుంది అయ్యో అని. మరోవైపు రహతాకి సౌరభ్ చేరుకొని రోహిణి గారి పిల్లల వద్దకు వెళ్ళి, మీ అమ్మగారి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఇంతలో ఒక వ్యక్తి, మా అమ్మగారి గురించి మాకు ఎటువంటి సందేశం అందలేదు, చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాము, అయినా కూడా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది అని అంటాడు. ఇంతలో మరో వ్యక్తి, మా అమ్మ ఎలా ఉందో ఏమిటో, మాకు చాలా దిగులుగా బాధగా ఉంది అని అంటాడు. ఇంతలో సౌరభ్, మీరు కోపర్ గ్రామ్, నీమ్ గ్రామ్, షీడీ అంతా వెతికారా అని అడుగుతాడు. ఇంతలో ఒక వ్యక్తి, షీడీ ఒక్కటే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వెతికించాము, అహ్మద్ నగర్ కూడా వెతికించాము, కానీ ఎటువంటి సమాచారం అందలేదు, మాకు అమ్మ ఎలా తప్పిపోయిందో కూడా తెలియడం లేదు, చాలా బాధగా ఉంది అని చెబుతాడు. వెంటనే సౌరభ్ కోపంగా, అబద్ధం, మీ ఇద్దరూ అబద్ధాలు చెబుతున్నారు, నాకు రోహిణి గారు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసు అనగా, వెంటనే బలరాం, ఏమిటి, ఎక్కడ ఉంది మా అమ్మగారు అనేది నీకు తెలుసా, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. వెంటనే సౌరభ్ చాలా కోపంగా, బలరాం, లక్ష్మీకాంత్, మీ గుట్టు బయటపడింది, మీరు పన్నిన పన్నాగమంతా బయటకు వచ్చింది, నేను మీ అమ్మగారిని షీడీలో చూశాను అంటూ జరిగిందంతా వివరించి, మనకి ఎన్ని పనులున్నప్పటికీ కన్న తల్లిని అలా వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు, నాకు మీరు స్నేహితులని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది, కానీ మీ అమ్మగారికి దేవుని ఆశీర్వాదంతో ఆనందంగా ఉన్నారు షీడీలో, ఎందుకంటే ఆమెకి షీడీలో మంచి ప్రజలు లభించారు. మీకు మరో విషయం చెప్పనా, ఆమె మునుపటిలాగా జరి పని కూడా చేయగలుగుతున్నారు అని చెబుతాడు. వెంటనే లక్ష్మీకాంత్, ఏమిటి, నీవు చెప్పేది నిజమా, ఆమె పని చేస్తుందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇంతలో బలరాం, సౌరభ్, నీవు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నావు, ఎలానో చెప్పనా, మా అమ్మగారికి కళ్ళు కనిపించక చాలా కాలమైంది, మరి ఆమె ఇప్పుడు జరి పని ఎలా చేయగలుగుతారు, ఆమె పని చేయనే చేయలేదు, కనీసం ఆమె చూడలేదు, ఆమె పనులు కూడా చేసుకోలేదు, మరి నువ్వు ఎవరినో చూసి ఇలా అభిప్రాయపడుతున్నావు అనిపిస్తుంది అని అంటాడు. వెంటనే సౌరభ్, మీరు సరిగా విన్నట్లేదు, మీ అమ్మగారు షీడీలో ఉన్నారు, అక్కడ సాయి ఉంటారు, సాయి చాలా చమత్కారాలు చేయగలరు, సాయి మీ అమ్మగారికి చూపును ప్రసాదించారు, అలాగే మీరు ఎలాంటి వారో కూడా నాకు తెలియజేశారు, మీ ఇద్దరూ బుద్ధి జ్ఞానం లేనివారు అని చాలా పెద్దగా అంటాడు. వెంటనే లక్ష్మీకాంత్, ఇంకా చాలు సౌరభ్, నీవు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు, మేము వింటున్నాం కదా అని నీవు మితిమీరి మాట్లాడుతున్నావు, మమ్మల్ని అవమానిస్తున్నావు, అయినా ఇది మా వ్యక్తిగత విషయం, ఇందులో నీవు తల దూర్చడానికి ఏమాత్రం వీల్లేదు, నీవు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళు అని అంటాడు. వెంటనే సౌరభ్, అయినా నేను మీలాంటి వారితో మాట్లాడడం నా తప్పు, మీరు ఎలాంటి వారు అనేది తెలిసిన తర్వాత కూడా నేను మీకు వచ్చి నచ్చజెప్పాలనుకున్నాను, చూడు ఇదంతా నా తప్పే, నాకెందుకు అయినా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో బలరాం, లక్ష్మీకాంత్, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు, కొంచెం శాంతంగా ఉండు, ఒకసారి అతను చెప్పింది అర్థం చేసుకో, మనకెందుకు ఈ గొడవలన్నీ, మనం అతనితో మాట్లాడినవన్నీ అతను ఊరు వారందరికీ చెబితే మన పర్వే కదా పోయేది, అలాగే అతను అమ్మ గురించి కూడా ఇప్పుడు మనకి సంబంధించిన విషయాలన్నిటి గురించి కూడా ఊరి వారందరితో చెప్తే మన పరువు మర్యాదకే భంగం కలుగుతుంది, నీవు ఆ విషయం ఆలోచించకుండా ఎందుకంత కోపంగా మాట్లాడావు అని అంటాడు. వెంటనే లక్ష్మీకాంత్, అన్నయ్య, సౌరభ్ గురించి వదిలే మొదట అమ్మ గురించి ఆలోచించు, ఆమెకి కనుచూపు తిరిగి వచ్చిందంట,
పైగా అమ్మ పనిచేయడం కూడా మొదలుపెట్టిందంట. మనం అమ్మని ఒప్పించి మన వద్దకు తెచ్చుకుంటే మనకు చాలా లాభం వచ్చే అవకాశం ఉంది. నీవు ఒకసారి అమ్మ గురించి ఆలోచించు. ఆమె చేసే జరి పనికి చాలా డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇంకా పండగల మాసం కూడా రాబోతుంది, ఒకసారి ఆలోచించు అని అంటాడు. ఇంతలో బలరాం భార్య, వినండి, అత్తగారిని మనం ఎలా ఒప్పించి తిరిగి తీసుకురాగలుగుతాం? ఆమెను మనమే కదా బయటకు పంపింది, మనం అడిగిన ఆమె తిరిగి రావడానికి అంగీకరిస్తారా అని అంటుంది. వెంటనే బలరాం ఖచ్చితంగా వస్తుంది, ఆమెకు మేమంటే పంచప్రాణాలు, మేము వెళ్ళి ఒకసారి క్షమాపణ కోరితే ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తుంది, నాకు నమ్మకం ఉంది అని అంటాడు. ఇంతలో లక్ష్మీకాంత్, హా, మా అమ్మగారు ఇప్పుడు పని కూడా చేయగలుగుతున్నారంట, ఆ పని ద్వారా చాలా డబ్బులు సంపాదించగలుగుతుంది ఆమె, మనం వెళ్ళి అడగడం మంచిది, మా నాన్నగారు ఉన్నప్పుడు అతను మమ్మల్ని ఏదైనా కోపం మీద తిట్టినట్టయితే మా కోసం కొన్ని సందర్భాల్లో మా నాన్నగారితో కూడా గొడవ పడేది మా అమ్మ, అంత ఇష్టం మేమంటే మేము వెళ్ళి ఒకసారి క్షమాపణ అడగడం ఆలస్యం, ఖచ్చితంగా ఆమె మనసు కరిగిపోయి మాతో రావడానికి సిద్ధమవుతుంది అని అంటాడు. మరోవైపు అమరాపాలి, సాయి, తల్లి ముందుగా పక్షులకి ఎగరడం నేర్పవచ్చు కదా, అప్పుడు అవి వాటిని రక్షించుకోగలుగుతాయి, వాటికి కావలసిన ఆహారాన్ని కూడా సంపాదించుకోగలిగేవి అని అంటుంది. ఇంతలో నిరాలి, హా సాయి, నేను ఇప్పుడు దానికి ఆహారం అందించినా అవి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయలేకపోవచ్చు, ఒకవేళ ఉరుములు మెరుపులు వచ్చి ఆ చెట్టు విరిగిపోవచ్చు, అప్పుడు పక్షులకి ఆపద వస్తుంది, అటువంటి సమయంలో మనం దగ్గర లేకపోతే వాటిని అవి ఎలా రక్షించుకోగలుగుతాయి? ముందుగా తల్లి పక్షి వాటికి ఎగరడం నేర్పినట్టయితే వాటిని అవి ఆపద నుండి రక్షించుకోగలిగేవి, ఆహారాన్ని కూడా తీసుకోగలిగేవి, ఇప్పుడు అనవసరంగా అవి ఆపదని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాయి అని బాధగా ఉంటుంది. వెంటనే సాయి, అంటే మీ ఇద్దరూ తల్లి పక్షి పిల్ల పక్షులకి ఎగడం నేర్పాలి అని అంగీకరిస్తున్నారా అని అడగగా వెంటనే వారు, హా సాయి, అది చాలా ముఖ్యం కదా అని అంటారు. వెంటనే సాయి, మరి అదేవిధంగా మీ అమ్మగారు నిన్ను కోప్పడంలో తప్పేమీ లేదు కదా నిరాలి, ఆమె కూడా నీకు మంచి విషయాల్ని తెలియజేయాలి అని చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నారు, అదే సందర్భంలో కొన్నిసార్లు మీరు చేసే తప్పుల్ని మందలించి మిమ్మల్ని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆమె మిమ్మల్ని ప్రేమ లేక కాదు తిట్టేది, మిమ్మల్ని జీవితంలో సరి అయిన మార్గంలో నడిపించి ఉన్నత శిఖరాల్ని అధిరోహించేలా చేయాలని, ఆమె మీ మీద ప్రేమ చూపే సమయంలో కొన్నిసార్లు కోపంలో అలా తిడుతుంది, అంతేకాని మిమ్మల్ని ఏదో తిట్టాలి బాధ కలిగించాలి అని ఆమెకి ఏ రోజు ఉండదు, తల్లి ఎప్పటికీ ఎవరిని బాధ కలిగించాలి అనుకోదు, వారి బిడ్డలు వారికి నచ్చిన మార్గంలో సరైన దారిలో ఉండాలి అని మాత్రమే వారు కోరుకుంటారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, అది ఏమిటి అంటే ఎవరు ఎలా ఉన్నా తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని ఎప్పటికీ సరైన మార్గంలో నడిపించే ప్రయత్నమే చేస్తారు అని అంటారు సాయి. మరోవైపు సహదేవ్, బుద్ధవ్ సంతకు చేరుకొని మిఠాయి దుకాణంలో నిల్చొని చూస్తూ ఉంటారు. ఇంతలో సహదేవ్, బుద్ధవ్, నాకు ఏం తీసుకోవాలి అనేది అర్థం కావడం లేదు, సాయికి ఏ మిఠాయి అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది అని అడుగుతాడు. వెంటనే బుద్ధవ్, మామాజీ, సాయి ఎప్పుడు అందరిని ఎలా ప్రేమించాలి అనే దాని గురించి చెబుతూ ఉంటారు, అతని ఇష్ట అయిష్టాల గురించి ఎవరికీ చెప్పరు, సాయి వీలైనప్పుడు పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెడుతూ ఉంటారు అంటూ అక్కడ ఉన్న లడ్డూని చూస్తూ, ఈ లడ్డూ తీసుకుందామా అని అడుగుతాడు. వెంటనే సహదేవ్, అలాగే, అక్కకి మైసూర్ పాక్ అంటే కూడా ఇష్టం కదా, అది కూడా తీసుకుందాం, ఈ రెండూ ఇవ్వండి అని మిఠాయి దుకాణం యజమానికి డబ్బులిచ్చి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో సహదేవ్కి ఆ పక్కనే ఉన్న రంగు కాగితాలు ఆకర్షంగా కనిపిస్తాయి, వాటిని చూస్తూ తీసుకోవాలనుకుంటాడు. ఇంతలో ఆ దుకాణం యజమాని మిఠాయిల్ని సిద్ధం చేసి ఇస్తాడు. ఉద్దవ్, మామాజీ, బెల్లామా అని అడగగా సహదేవ్ అలా మౌనంగా వాటిని చూస్తూ ఉంటాడు. వెంటనే ఉద్దవ్ మరలా, మామాజీ, అన్నీ సిద్ధమైపోయాయి, వెళ్దామా అని చాలా పెద్దగా అడుగుతాడు. సహదేవ్ ఉలిక్కిపడి, హా, పద పోదాం అని అక్కడి నుండి బయలుదేరి వెళ్తారు. మరోవైపు నిరాలి, కానీ సాయి, అందరి ముందు అమ్మ నన్ను బాగా తిడుతుంది, మరి దాని గురించి ఏమనాలి అని బాధగా అడగగా వెంటనే సాయి, మీ అమ్మ అందరి ముందు ఎందుకు తిడుతుంది అంటే నీవు తప్పు తెలుసుకోవాలని, నీవు బాధపడతావని కాదు, నేను అర్థం చేసుకోగలను నీ బాధని, కానీ నీవు కూడా ఆమె బాధని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూ ఉంటారు, కానీ ఆ తప్పుల్ని తెలుసుకున్న వారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు, అలాగే తెలుసుకున్న తప్పులు మరలా ఎప్పటికీ చేయకూడదు, నిరాలి ఒక విషయం చెప్పనా, మీ అమ్మగారు నీ తప్పుని సమర్థిస్తే మీ అమ్మని, నిన్ను ఇద్దరూ ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా తప్పుగా అనుకుంటారు, అలాగే నీవు కూడా తప్పును తెలుసుకోలేక మరలా ఆ తప్పు చేసే ప్రమాదం ఉంది, మీ అమ్మగారిని నీవు ఒక స్నేహితురాల్లా భావించి
ఆమె చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టు ముందుకు నడవాలి. లేదంటే జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అవి రాకూడదు అంటే నీవు ముందుగా మీ అమ్మగారు చెప్పిన అన్ని విషయాలని శ్రద్ధగా ఆలకించాలి అని అంటారు సాయి. ఇంతలో నిరాలి, నాకు అర్థమైంది సాయి అని తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇప్పటి నుండి నేను నీవు చెప్పిన అన్నిటినీ జాగ్రత్తగా వింటాను, గుర్తుపెట్టుకుంటాను, దయచేసి నన్ను క్షమించు అని అంటుంది. వెంటనే తల్లి, నేను కూడా నిన్ను కోప్పడకుండా నిదానంగా చెబుతాను, నాకు నీ కంటి నుండి నీరు వస్తే బాధగా ఉంటుంది, నాకు కూడా నీ కంటి నుండి నీరు రావడం ఏమాత్రం ఇష్టం లేదు, నీవు ఆనందంగా ఉండడమే కావాలి అని. సాయి ధన్యవాదాలు నిరాలికి అన్ని విషయాలు తెలియజేసినందుకు, ఇంకా మాకు సెలవు ఇవ్వండి సాయి అని నమస్కరిస్తూ అడుగుతుంది. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో కొంత సమయానికి ముందుగా వచ్చిన రోహిణి గారు నిరాలి గారి తల్లి మాట్లాడిన మాటలు విని, సాయి నిరాలి తల్లి చెప్పింది నిజం, ఏ తల్లి తన పిల్లల కంటి నుండి నీరు వస్తే చూడలేదు, నేను నా పిల్లల కంటి నుండి నీరు వస్తే చూడలేని సాయి అని బాధగా అంటుంది. సాయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.